हेलो फ्रेंड्स, वेलकम टू होम टिप्स इन तेलुगु। ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఈ రోజు అంతో టేస్టీగా ఉండే బనానా ఫ్రై చేస్తున్నాను। ఇది రసంలోకి సాంబార్కి సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుందండి కాంబినేషన్। ఇప్పుడు నేను బనానా ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి। ముందుగా నేను పల్లీలు పౌడర్ రెడీ చేసుకుంటున్నాను అండి। చిన్న కొప్పుడు పల్లీలు వేసుకున్నాను అండి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు గెలుకొని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి। అలాగే ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి। నువ్వులు కూడా కొద్దిగా 5 మినిట్స్ మొత్తం ఫ్రై అవ్వాలండి। ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ మాదిరిగా ఫ్రై అవ్వాలండి। ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలండి। చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో పల్లీలు మసాలా అన్నీ అందులో వేసేసుకోవాలండి। చూడండి ఇప్పుడు నేను ఈ విధంగా వేస్తున్నాను, అన్నీ వేసేసుకుని ఈ మాదిరిగా పౌడర్ చేసుకోవాలండి। పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి। మళ్ళీ అదే ప్యానంలో ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి। అలాగే 2 ఎండుమిరపకాయలు గిల్లుకొని వేసుకోవాలండి। నేను ఇందులో కారం వేయనండి, పచ్చిమిరపకాయ మీకు తగినంత పచ్చిమిరపకాయ వేసుకొని 3 పచ్చిమిరపకాయలు పొడవ కట్ చేసి వేసుకుంటున్నాను। అలాగే ఆనియన్స్ కూడా పొడవ కట్ చేసుకుని సిరికల్లా వేసుకుంటున్నాను అండి। అలాగే కరివేపాకు 2 డబ్బులు కరివేపాకు వేసుకుంటున్నాను, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి। ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలండి। కలుపుకుంటేనే ఆ టేస్ట్, ఫ్రై అన్నీ ఫ్రై బాగా ఫ్రై అవుతాయి, ఆ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి బనానా ఫ్రై। ఇది సింపుల్, చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి। అలాగే నేను ముందుగా బనానా చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను। సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకున్నానండి, బ్లాక్గా అవకుండా ఉంటే బనానాలో, మామూలు వాటర్లో వేస్తే బనానా తొందరగా బ్లాక్గా అయిపోతాయండి। చూడండి ఇప్పుడు నేను అదే బనానా అండి అందరూ వేసేసుకుంటున్నాను ఫ్రైలో, మొత్తం అన్ని బనానా ముక్కలు వేసేసుకుంటున్నానండి। ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకున్నా, అలాగే నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి। పసుపు వేసుకుని మొత్తం ముక్కలకి అంతా కలిపి ముక్కలు పట్టేలా కలిపేసుకోండి। కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి। ఈ బనానా ముక్కలు హాఫ్ కుక్ అవ్వాలండి, ఒక 10 మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి। కుక్ అయిన తర్వాత మూత చూద్దాము చూడండి। ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి, కలుపుకున్న తర్వాత ముందు ఏదైతే పల్లీలు పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పల్లీలు పౌడర్ అందులో వేసుకోండి। పల్లీలు పౌడర్ వేయడం ద్వారా బనానా ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి। పల్లీలు పౌడర్ వేసిన తర్వాత బనానా ఫ్రై ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి। ఫ్రై అయిన తర్వాత నేను కొద్ది కొత్తిమీర వేసుకుంటున్నాను, అలాగే ఒక రొప్ప కరివేపాకు వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి। కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి। కొత్తిమీర కరివేపాకు వేసి కలిపిన తర్వాత నేను ఒక నిమ్మబద్ద బనానా ఫ్రైలో పిండుకుంటున్నానండి। నిమ్మబద్ద కాకపోయినా నేను కూడా రసం కూడా పిండుకోవచ్చు అండి। ఆ పిండుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ఆ నిమ్మకాయ రసం చాలా రుచిగా ఉంటుందండి। మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు ఈ రెసిపీ నచ్చుంటే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటిపల్ వస్తుంది, కంటిపల్ క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।